ఎన్నుకుంది. అది రాక్షసుల రాజ్యం. రావణాసురుడు ఆ రాజ్యానికి అధిపతి. రావణాసురుడికి 10 తలలు 20 చేతులు ఉంటాయి. రావణాసురుడు తెలివైన వాడు, బలవంతుడు కూడా. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు దేవతలు, రాక్షసులు, గంధర్వులు అతన్ని అంతం చేయలేరని వరం ఇస్తాడు. దాంతో రావణాసురుడికి అహంకారం ఎక్కువవుతుంది. పరిపాలనలోకి ఎదురు లేకుండా పోయి రావణాసురుడు దుష్టత్వానికి మారిపోయారు. మునులు ఎప్పుడు యాగాలు చేసినా వాటిని భంగం చేద్దామని చూస్తాడు. శూర్పణఖకు రావణాసురుడితో సొంత అన్నయ్య. శూర్పణఖని చూసిన అన్నయ్య రావణాసురుడు, నీవు శూర్పణఖని ముక్కు చోలు కోసేసిందారు అని అడిగాడు. దాంతో శూర్పణఖ అంతా పూసగుచ్చినట్టు చెప్పింది. దాంతో రావణాసురుడికి ఎక్కలేనంత కోపం వచ్చింది. శూర్పణఖ సీత అందం గురించి వివరించి సీతలేని నీ జీవితం వ్యర్థమని రావణాసురుడిని రెచ్చగొట్టింది. అలాగే రాముడి శక్తి గురించి, పరాక్రమాల గురించి చెప్పింది. దాంతో రావణాసురుడు ఆలోచనలో పడి మారీచుడు అనే రాక్షసుడి దగ్గరకు వెళ్ళాడు. మారీచుడు తన మంత్రశక్తులతో కోరుకున్న రూపాలను ధరించగలడు. అప్పుడు రావణాసురుడు, మారీచ, నేను రాముడికి బుద్ధి చెప్పడానికి చుక్కలున్న జింక రూపాన్ని ధరించి రాముడి పర్ణశాల వద్దకు వెళ్ళు. సీత అలాంటి జింకను తన పెంపుడు జంతువులా కావాలనుకుంటుంది. రామలక్ష్మణులు ఇద్దరూ నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు అని రావణాసురుడు అంటాడు. పర్ణశాల నుంచి వాళ్ళని నువ్వు దూరంగా తీసుకువెళ్ళు, నేను ఈలోగా సీతను వెతకొచ్చేస్తాను. సీత దూరం అయిందన్న బాధలో రాముడు బలహీన పడతాడు. నేను అప్పుడు రాముని సులువుగా అంతం చేసేస్తాను అని రావణాసురుడు మారీచుడితో అంటాడు. అప్పుడు మారీచుడికి భయం వేసింది. రాముడు శక్తి గురించి మారీచుడికి ముందే అవగాహన ఉంది. రాముడితో గొడవ వద్దని రావణాసురుడికి నచ్చ చెప్పాడు. దాంతో రావణాసురుడికి చాలా కోపం వచ్చింది. మారీచ నా మాట వినకపోతే నేను ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను అని రావణాసురుడు భయపెట్టాడు. దాంతో మారీచుడికి వేరే దారి లేక వెళ్తే రాముడి చేతిలో చేస్తాను, వెళ్ళకపోతే రావణాసురుడి చేతిలో చేస్తాను. రావణాసురుడి చేతిలో చావడం కంటే రాముడి చేతిలో చావడం మంచిది అని నిర్ణయించుకున్నాడు మారీచుడు. వెళ్తూ ఆఖరిసారిగా రావణ రాముడితో గొడవని చావుకే దారితీస్తుంది అని చెప్తాడు మారీచుడు. మారీచుడు 2 చుక్కలున్న జింకల మాడపై పంచవటిలోకి ప్రవేశించాడు. పనశాలకి దగ్గరలో అటు సంచరిస్తూ ఉన్నాడు. దూరం నుంచి రావణాసురుడు కొంచెం చూస్తున్నాడు. అనుకోకుండా సీత ఆ జింకను చూసింది. నాదా 2 చుక్కలున్న జింక ఎంత అందంగా ఉందో చూడండి అనింది సీత. అప్పుడు రాముడు ఆ జింకను చూసి, అవును సఖి, అది బహు సుందరంగా ఉంది అన్నాడు రాముడు. కానీ లక్ష్మణుడు మాత్రం, అది మామూలు జింక కాదు, అదంతా రాక్షసి మాయలానే ఉంది అని సందేహం వినిపించాడు లక్ష్మణుడు. కానీ సీత, నాదా జింకను తీసుకురండి, నేను దాన్ని పెంచుకుంటాను అనింది సీత. దానికి లక్ష్మణుడు, వదిన, అది మాయలేడి, దాని మునుపెన్నడు ఎవరు చూసి ఉండరు. మీ కోరిక సమంజసం కాదు, మీ కోరికను వెనక్కి తీసుకోండి అన్నాడు లక్ష్మణుడు. అయినా సీత 2 చుక్కలున్న జింకనే కావాలనుకుంది. రాముడికి కూడా జింక మీద కుతూహలం పెరిగిపోయింది. లక్ష్మణ, సీత జింకను కావాలంటుంది కాబట్టి నేనే వెళ్ళి ఆ జింకను తీసుకువస్తాను అన్నాడు రాముడు. ఒకవేళ నువ్వు చెప్పినట్టు అది రాక్షసి మాయ అయితే నేను దాన్ని ఛేదిస్తాను. నువ్వు సీతకు రక్షణగా ఉండు, నేను తొందరగా వచ్చేస్తాను నువ్వు అన్నాడు రాముడు. దానికి లక్ష్మణుడు ఇష్టం లేకపోయినా కూడా సరే అని తలూపాడు. రాముడు విల్లంబులు ధరించి జింకను పట్టుకోవడానికి బయలుదేరాడు. రాముని చూసిన బంగారు జింక అరణ్యంలోకి పారిపోయింది. రాముడు దాన్ని వెంబడిస్తాడు.
బంగారు జింక రాముని కాకులు దూరానికి అరడిలోకి తీసుకువెళ్ళింది. రాముడు దాన్ని పట్టుకోవాలని శాశ్వతలో ప్రయత్నించాడు, కానీ ఆ బంగారు జింక రాముడికి దొరకకుండా పారిపోతుంది. చివరికి అది మాయా జింక అని దాన్ని సజీవంగా పట్టుకోవడం అసాధ్యమని రాముడికి అర్థమైంది. దాన్ని వెంటాడి వెంటాడి రాముడు బాగా అలసిపోయాడు. రాముడిలో ఆందోళన మొదలైంది. రాక్షసులు ఎక్కడ పర్ణశాల మీద దాడి చేస్తారు అని భయం మొదలైంది. సజీవంగా పట్టుబడకపోతే దాన్ని చంపి దాని అందమైన శరీరాన్ని అయినా తీసుకెళ్దామని నిర్ణయించుకున్నాడు. వెళ్ళు తీసి ఎక్కు బాణం ఎక్కు పెట్టాడు. రాముడి గుండెతో హా సీత హా లక్ష్మణ కాపాడని నడిచింది. అరణ్యమంతా ప్రతిధ్వనించిన వింత గొంతుతో రాముడు భయగంభీరుడయ్యాడు. ఆ గొంతు అత్యం తన గొంతులానే ఉంది. చనిపోయిన ఆ బంగారు జింక మారిచుడిలాగా మారిపోయింది. దాంతో రాముడు బిత్తరపోయాడు. లక్ష్మణుడు తన అరుపులు విని తన ఆపదలో ఉన్నానని భావించి తనను వెతుక్కుంటూ వస్తాడని అనుకున్నాడు. తను అనుకున్నట్టుగానే జరిగింది. పర్ణశాల వెనుక వైపు నుండి వినపడిన ఆ కేక సీత లక్ష్మణులకు వినపడింది. అప్పుడు సీత కంగారుగా, లక్ష్మణ మీ అన్నయ్య ఆపదలో ఉన్నారు, వెళ్ళి సహాయం చేయమని లక్ష్మణుడితో అనింది. దానికి లక్ష్మణుడు తన కోరికను తిరస్కరించాడు. అది ఖచ్చితంగా రాక్షసమాయే, మా అన్నకు ఎవరు హాని తలపెట్టలేరు, రాముడు క్షేమంగా తిరిగి వస్తాడు అన్నాడు లక్ష్మణుడు. కానీ సీత ఆందోళనగా, ఏంటి నీ ఉద్దేశం, అరుపుని నువ్వు చెవులారా విన్నావు కదా, తక్షణమే వెళ్ళు అనింది సీత. అన్నగారు మీకు రక్షణగా ఉండమని ఆజ్ఞాపించారు. ఆరు నూరైనా పర్ణశాల వదిలి రావద్దని చెప్పారు. అయినా మా అన్నగారికి ఏమీ కాదు, వీరు నిశ్చత్తగా ఉండమని అన్నాడు లక్ష్మణుడు. దాంతో సీతకు కోపం వచ్చింది. నేను కూడా నీకంటే పెద్దదాన్న, పెద్దని గౌరవించడం మంచి పద్ధతి, వెళ్ళి నా భర్తను కాపాడమని ఆజ్ఞాపిస్తున్నాను అనింది. దాంతో లక్ష్మణుడు ప్రత్యంతం లేక వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. కానీ సీతను ఒంటరిగా భద్రత లేని కుటీరంలో విడిచి వెళ్ళడానికి భయపడ్డాడు. సరే వదినమ్మా, మీరెంతగా చెబుతున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి సీతతో చెప్పి తన భద్రమైన బాణ ముక్కలితో పిరం చుట్టూ ఒక గీత గీసి, ఇప్పుడు ఇది రక్షణ గీత, ఎవరు ఈ గీతను దాటి లోపలికి రాలేరు, మీకు హాని తలపెట్టలేరు, కానీ మేము తిరిగి వచ్చే వరకు మీరు ఈ గీతను దాటి బయటికి వెళ్ళొద్దు అన్నాడు లక్ష్మణుడు. దానికి సీత కాలయాపన చేయొద్దు, తొందరగా మీ అన్నగారి దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళు అనింది. ఇప్పుడు లక్ష్మణుడు, ఇప్పుడు కూడా నా అభిప్రాయం అదే, రాముడికి ఎవరు హాని తలపెట్టలేరు, అది కేవలం కపట హాతనాదం, నా అన్న రాముడు కాపాడమని ఆర్ధించడమా, నేను నమ్మను, కానీ నేను మీ మగ్గు పట్టు వల్లే వెళ్తున్నాను, కానీ నేను చెప్పింది మాత్రం గుర్తుంచుకోండి, గీతను దాటి వెళ్ళదు అని హెచ్చరించి వెళ్ళాడు. రాముడు అదరా బదరా వెనక్కి వస్తున్నాడు. మార్గం మధ్యంలో తనని వెతుక్కుంటూ వస్తున్న లక్ష్మణుడు కలిశాడు. అతనికి ఆగ్రహం ఆవేశం రెండూ కలిగాయి. అన్నయ్య నీకేమీ కాలేదు కదా అని అడిగాడు లక్ష్మణుడు. దానికి రాముడు, నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వు సీతను విడిచి ఒంటరిగా ఎందుకు వచ్చావు అని అడిగాడు. నేను అసలు రావాలనుకోలేదు, కానీ వదిలి గారు కీడు శంకించి వెళ్ళు అని పట్టుబట్టారు. మేము విన్న గావు కేక చాలా భయంకరంగా ఉంది, అసలు ఏం జరిగింది అని అడిగాడు లక్ష్మణుడు. దానికి రాముడు, అది బంగారు లేడి కాదని మాయలేడి అని బాణంతో కొట్టగానే అది నా గొంతుతో అరిచిందని చెప్పాడు, నేను భయపడినట్టే జరిగింది అన్నాడు లక్ష్మణుడు. అవును, మనం వెంటనే కుటీరానికి వెళ్ళాలి, సీతకేమన్నా జరిగిందేమోనని భయంగా ఉందన్నాడు రాముడు. భయం లేదన్నయ్య, నేను కుటీరం చుట్టూ మంత్రగీత గీశాను, భయన గీత లోపల ఉన్నంత వరకు ఏ శక్తి ఆమెకు హాని తలపెట్టలేదు అన్నాడు లక్ష్మణుడు. అన్నదమ్ములిద్దరూ ఆ దట్టమైన అడవిలో నుంచి వేగంగా కుటీరానికి బయలుదేరారు. లక్ష్మణుడు పర్ణశాల విడిచి వెళ్ళినమ్మటే ఒక సన్యాసి అక్కడికి వచ్చి, ఆకలితో వచ్చిన వారికి ఆకలి తెచ్చిన వారు భగవంతుడితో
సమానం బిచ్చగాడికి ధర్మం చేయండి అన్నారు. అడవిలో నివసిస్తున్నప్పటికీ సన్యాసులు ఋషులు అప్పుడప్పుడు కుటీరానికి వచ్చేవారు. వారికి అన్నదానం చేయడం సీతకు సంతోషంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆమె కుటీరం దాటి రావడానికి వీల్లేకుండా పోయింది. బిచ్చగాడు మళ్ళీ గట్టిగా ధర్మం చేయండి అన్నాడు. దాంతో సీత గీత దాటకుండానే బిచ్చం వేస్తాను అనుకుంది. కుటీరంలో ఉన్న పదార్థాలు తీసుకొని బిచ్చం వేయడానికి గుమ్మంలోకి వచ్చింది. అక్కడ ఉన్నది సన్యాసే. భయపడాల్సిన పని లేదు అనుకొని జాగ్రత్తగా వెళ్లి పదార్థాల పాత్రను ముందుకు చాపింది. అంత దూరంలో ఉంటే అందుకోలేను, కొంచెం ముందుకు రాలేవా అన్నాడు సన్యాసి నవ్వుతూ. ఎలాంటి భయము లేదు అనే నమ్మకం కుదరడంతో సీత లక్ష్మణ రేఖ దాటి ముందుకు వచ్చింది. సీత లక్ష్మణ రేఖ దాటగానే సన్యాసి రావణాసురుడిగా మారి సీతను వడిసి పట్టుకున్నాడు. రావణాసురుడి అవతారం చూసి సీత భయపడిపోయింది. రావణాసురుడు సీతను ఎత్తుకొని తన మాయారథం ఎక్కాడు. ఆ మాయారథాన్ని పుష్పక విమానం అంటారు. ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తుండే పుష్పక విమానం. ఈ విమానం దండకార్యం మీదుగా ప్రయాణిస్తుంది. నాగాల వరకు ఎగిరే పుష్పక విమానం వేగాన్ని పుంజుకొని దక్షిణ దిక్కుగా సుదీర ప్రాంతంలోని లక్కా నగరం వైపు సాగుకుపోతుంది. సీత రావణాసురుడి చేతిలో నుంచి తప్పించుకోవడానికని ప్రయత్నించింది. కానీ బలంగా ఉన్న రావణాసురుడి శక్తి ముందు ఆమె ఓడిపోయింది. పుష్పక విమానం మేఘాల పైనుండి ఎగిరిపోతున్నా సీత సహాయం కోసం గేకవులు వేస్తూనే ఉంది. దండకార్యంలో నివసించే జటాయు అనే ఒక పెద్ద పక్షి సీత కేకలు వింది. వెంటనే జటాయు వేగంగా ఎగురుకుంటూ వచ్చి పుష్పక విమానాన్ని అడ్డుకొని తన పరాక్రమంతో రావణాసురుడిని ఎదుర్కొంది. జటాయు తన విశాలమైన ముక్కుతో తనను తీవ్రంగా గాయపరిచింది. కత్తుల్లాంటి తన కాలి గోళ్లతో చీల్లేసింది. తన చేతుల్లో ఓడిపోతున్నానేమో అని భయపడ్డాడు రావణాసురుడు. తన కన్నాన్ని తీసి రెండు వేతులతో జటాయు రెక్కలను ఖండించేశాడు. దమ్మనే శబ్దంతో జటాయు నేలకూలగానే విమానం దక్షిణ దిక్కుగా ప్రయాణం కొనసాగించింది. పుష్పక విమానం మేఘాల్లో నుంచి ప్రయాణిస్తుండగా సీత ఒక పర్వతం మీద 5 కోతులను చూసింది. కోతులు తనని చూడాలని తన మేలు మూసుకుని బంగారు నగలను ఒకదాని వెనుక ఒకటి జార విడిచింది. అవి చూసిన కోతులు వాటిని చేజిక్కించుకోవడానికని పరుగులు పెట్టాయి. కొద్దిసేపట్లోనే అవి కనిపించకుండా పోయాయి. విమానం భూమి పై నుండి సముద్రం మీదుగా ప్రయాణించి ఇంకా నగరం చేరుకుంది. మళ్ళీ కలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇట్లా మీ ఆరాధ్య.